ముందుగా బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షం కురిసింది. యాదగిరి గుట్ట వర్షం ధాటికి తడిసి ముద్దైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో యాదగిరి గుట్ట కొండపై నుంచి కిందికి నూతనంగా నిర్మించిన దివ్వ ఘాట్ రోడ్ ప్రారంభంలో తారు రోడ్డు కుంగిపోయింది. కొండపై క్యూ కాంప్లెక్స్ లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. బస్ స్టాండ్ ప్రాంగణం అంతా వద్ద నీటితో చెరువును తలపిస్తుంది. భారీ వర్షంతో పాటు అక్కడక్కడ పిడుగులు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇవాళ తెల్లవారుజామున ఉరుములు మెరుపులు ఈదరగాలతో కూడిన భారీ వర్షానికి పిడుగుపడి మొత్కూర్ మండలం దాచారం గ్రామానికి చెందిన బొబ్బిలి లింగయ్య యాదవ్కు చెందిన 15 గొర్రెలు మృతి చెందాయి. ఒక్కసారి 15 గొర్రెలు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోర్న విలిపిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇక అకాల వర్షం అన్నదాతను కంటకు కన్నీరు పెట్టిస్తుంది. అక్కడిక్కడ ధాన్యం తడిసి నీటి పాలైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షం కురిసింది. యాదగిరి గుట్ట వర్షం ధాటికి తడిసి ముద్దైంది. లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో యాదగిరి గుట్ట కొండపై నుంచి కిందికి నూతనంగా నిర్మించిన దిగువ ఘాట్ రోడ్ ప్రారంభంలో తారు రోడ్డు కుంగిపోయింది. కొండపై క్యూ కాంప్లెక్స్ లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. బస్టాప్ ప్రాంగణం అంతా వరద నీటితో చెరువును తలపిస్తుంది. భారీ వర్షంతో పాటు అక్కడక్కడ పిరుగులు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇవాళ తెల్లవారుజామున ఉరుములు మెరుపులు ఈదరగాలతో కూడిన భారీ వర్షానికి పిడుగుపడి మొత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన బొబ్బిలి లింగయ్య యాదవ్కు చెందిన 15 గొర్రెలు మృతి చెందాయి. ఒక్కసారి 15 గొర్రెలు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోర్న వినిపిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇక అకాల వర్షం అన్నదాతను కంట కన్నీరు పెట్టిస్తుంది. అక్కడిక్కడ ధాన్యం తడిసి నీటి పాలైంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఫోన్ ఇన్లో చెప్పండి రామకృష్ణ. సైలత, ఈరోజు తెల్లవారుజాము నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో యాదాద్రి జిల్లాలోని అనేక ప్రాంతాలలో పూర్తి స్థాయిలో కూడా ప్రజలు అదేవిధంగా రైతాంగం నష్టపోయిన పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ తిరుపతిగా కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైనటువంటి యాదాద్రి దేవస్థానం వద్ద నూతనంగా నిర్మించినటువంటి ఘాట్ రోడ్డు సైతం వర్షానికి కుంగిపోయిన పరిస్థితి ఉంది. ఇక మరొక పక్కన మోత్కూర్ మండల కేంద్రానికి సంబంధించి రైతుకు సంబంధించిన 15 గొర్రెలు పిడుగుపడి చనిపోవడంతో వారంతా కూడా దాని మీద ఆధారపడి జీవనం సాగిస్తుండడంతో తాము రోడ్డున పడ్డామని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కూడా కోరుతున్నారు. ఇక మరొక పక్కన యాదాద్రి దేవస్థానం సంబంధించి భక్తులకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన క్యూ లైన్లు సైతం వర్షపు నీరు చేరి పూర్తిగా కూడా వర్షపు నీటితో నిండిపోయిన పరిస్థితి ఉంది. మరొక పక్కన ఘాట్ రోడ్డు మీదుగా బస్సులు వెళ్లడానికి కూడా వీలు లేకుండా మొత్తం బురదమయంగా మారడంతో భక్తులందరూ కూడా కాలినడకన స్వామివారి దర్శనానికి వెళ్తున్న పరిస్థితి ఉంది. దీంతో భక్తులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక అదేవిధంగా యాదాద్రి సంబంధించి యాదాద్రి జిల్లాతో పాటుగా సూర్యాపేట నల్గొండ జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాలతో పెద్ద ఎత్తున ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు కొంత వేసవి తాపం నుంచి ఉపశమనం పొందినప్పటికీ అనేక ప్రాంతాల్లో మాత్రం నష్టం సంభవించిందని స్పష్టంగా చెప్పవచ్చు. నకరికల్ ప్రాంతంలోనూ పిడుగుపడి నాగరాధన వ్యక్తి మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరొక పక్కన ఐకేపీ కేంద్రాలు రైస్ మిల్ల వద్ద రైతులు తీసుకొచ్చినటువంటి ధాన్యం మొత్తం కూడా పూర్తిగా వర్షపు నీటితో తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అన్నదాత మాత్రం పూర్తి స్థాయిలో పంట తడిచిపోవడంతో కంట నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జిల్లాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయారని చెప్పవచ్చు. మరొక పక్కన అనేక ప్రాంతాల్లో భారీ ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు కూడా పడడంతో అనేక ప్రాంతాలలో ప్రజలు అంటే ఒక ఇద్దరు ఇప్పటికే మరణించిన పరిస్థితి ఉండగా అనేక ప్రాంతాల్లో పశువులు కూడా మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరొక పక్కన జిల్లా యంత్రాంగాలు మరొక 2 రోజుల పాటు ఈ వర్షాలు ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగాలు ప్రజలను మాత్రం అప్రమత్తం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఒక పక్కన రెవెన్యూ సిబ్బందితో పాటుగా ఇటు పోలీస్ సిబ్బంది సైతం ప్రజలకు సహాయక చర్యలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. ప్రతి జిల్లా కలెక్టరేట్ లో ఇప్పటికే ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ను సైతం ఏర్పాటు
ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఇప్పటికీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక మరొక పక్కన ధాన్యానికి సంబంధించి మాత్రం రైతులు బేషరతుగా ప్రభుత్వం ఎట్లాంటి షరతులు లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఐకేపీ కేంద్రాలతో పాటుగా రైస్ మిల్ల వద్దన్నటువంటి ధాన్యం కూడా పూర్తిగా తడిచిపోయిన నేపథ్యంలో రైతులు తమ పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వం అంటే ఎట్లాంటి షరతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మూడు జిల్లాలు అండి, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట జిల్లాలకు సంబంధించి జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసేందుకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది ప్రత్యేకంగా ఇప్పటికే సర్వేలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మరొక పక్కన మృతి చెందినటువంటి కుటుంబాలకు సంబంధించి అంటే పిడుగుపాటు మృతి చెందినటువంటి కుటుంబాలకు సంబంధించి వాళ్ళకు కూడా ఆపద్ బంధు కింద వారి కుటుంబాలకు కూడా సహాయం అందించే దిశగా కూడా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలు మాత్రం జిల్లాలో కొంత రైతాంగానికి అదేవిధంగా రైతులకు నష్టం చేకూర్చగా గత కొద్ది రోజులుగా 45 డిగ్రీలకు పైగా కురుస్తున్నటువంటి ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు మాత్రం కొంత వేసవి తాపం నుంచి ఉపశమనం పొందని చెప్పవచ్చు. సాయిలత రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.